జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా వాలంటీర్ల ద్వారా ప్రజల ముంగిట్లోకి వెళ్ళే విధంగా ఆయన ఏర్పర్చినటువంటి అపురూపమైనటువంటి గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఈ వ్యవస్థ ద్వారా సుమారు 2.5 లక్షల మంది ఈ నామమాత్రపు ఉద్యోగాలుగా అసలు వాలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా సేవ చేయటం ఆయన క్లియర్ కట్ గా ఈ యొక్క వ్యవస్థని ఏర్పాటు చేసేటప్పుడు ఎంతో క్లియర్ గా చెప్పటం కూడా జరిగింది ఇది మీరు కేవలం మీకు మంచి ఉద్యోగాలు నేను మీకు ఈ పిచ్చేంత వరకు మాత్రమే మీ చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చేంత వరకు మాత్రమే ఎవరు ప్రజలకు మంచిగా సేవ చేయాలి అని అనుకుంటున్నారో అటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థని ఎన్నుకొని సేవ చేయడానికి ముందుకు రండి ఖచ్చితంగా ఎందుకంటే వాలంటీర్లనే గొప్ప నాయకులుగా అయ్యేటటువంటి పరిస్థితులు కూడా భవిష్యత్తులో మీకు ఉత్పన్నమవుతాయి నేను సహాయపడతానని ఆయన చెప్పడంలో నిన్న మీరు ఒక తెలుసు సత్యవతి అనే ఆవిడ సర్పంచ్గా కూడా గెలిచి మరి చూపించింది ఒక వాలంటీర్ మరి దానిని బట్టి మిగతా వాలంటీర్స్ అందరూ కూడా ప్రతిపక్షాల ఉచ్చులో పడకుండా దయచేసి కళ్ళు తెరవాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరందరూ కూడా ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది నా మానస పుత్రిక అని చెప్పని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తారు అంత ఉన్నతమైనటువంటి వ్యవస్థని క్రియేట్ చేసి అందులో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఆ యొక్క పనిని మీకు అప్పజెప్పి ప్రజా సేవలో మిమ్మల్ని కూడా భాగస్థుల్ని చేసి మీ యొక్క కష్టానికి వెల కట్టలేనిది కాకపోతే ఖచ్చితంగా మీరు కూడా ఉచితంగా ఎవరు చేయలేరు కాబట్టి మీరు చేసేటటువంటి ఆ ఉదార స్వభావానికి ఆయన గౌరవ వేతనాన్ని కల్పిస్తూ ఇస్తున్నాను అని చెప్పని మొదట్లోనే వారు చెప్పటం జరిగింది మీరు ఈ రోజున కొంతమంది మీలో కొంతమంది దీన్ని ఒక ఉద్యోగమని దీనికి ఈ ఉద్యోగానికి మాకు ఇంకా జీతాలు పెంచమని మాట్లాడుతున్నారంటే ఇది ఖచ్చితంగా ఇతర పార్టీల వల్ల పొల్యూట్ కాబడినటువంటి కొంతమంది ఈ వ్యవస్థని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు వాలంటీర్ వ్యవస్థని దయచేసి అర్థం చేసుకుని ఆనాడే జగన్ మోహన్ రెడ్డి గారు మీకు తెలియపరచటం జరిగింది ఇది మీకు మంచి ఉద్యోగాలు వచ్చేంత వరకు మాత్రమే దీన్ని ఒక సేవగా భావించి చేయండి అని వారు చెప్పటం జరిగింది మీకు గౌరవ వేతనంగా నేను ఇంత ఇస్తున్నాను అని చెప్పటం జరిగింది అయితే మీరు చేస్తున్నటువంటి ఇదిలో ఆయన ఇంకోటి కూడా చెప్పారు మీకు ఏనాడు కూడా ఈ ఒక టైమింగ్లోనే వచ్చి మిగిలిన ఎంప్లాయీస్ లాగా ఒక టైంలోనే మీరు పర్టికులర్లీ రావాలని కానీ ఒక టైంలోనే ప్రకారంగానే మీరు వచ్చి పనులు చేయాలని కానీ ఎటువంటి విధి విధానాలు కూడా మీ నెత్తి మీద రుద్దినటువంటి సందర్భాలు లేవు మరి పథకాలు వచ్చినప్పుడు మాత్రమే మీకు వీలైనటువంటి సమయంలోనే మీకు కేటాయించినటువంటి 50 ఏళ్లకి గాను మీరు ఒక ఉన్నతమైనటువంటి ప్రతినిధిగా ప్రభుత్వ పథకాన్ని వాళ్ళ ముంగిట్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి అందుబాటులోకి వచ్చేటటువంటి విధంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేటటువంటి విధంగా చూసేటటువంటి బాధ్యతని ఆనాడు అన్ని వివరాలతో మీకు తెలియజెప్పి మరీ మిమ్మల్ని తీసుకోవటం జరిగింది మిమ్మల్ని పొల్యూట్ చేస్తున్నటువంటి వాళ్ళకి మీరు సరైనటువంటి గుణపాఠం చెప్పే విధంగా దయచేసి మీ వ్యవహార శైలిని దయచేసి మార్చుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం అలాగే కొంతమంది అడుగుతూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే వాలంటీర్లకి గౌరవ వేతనం 5000 నుంచి 8000 రూపాయలు పెంచేటటువంటి ఆలోచన కూడా చేస్తామన్నారు మరి కనీసం అదన్నా చేయాలి కదా అని చెప్పని కొంతమంది మరి వాలంటీర్లకి ఒక సంవత్సర కాలం గడవటంతోనే రెన్యువల్ చేసేటప్పుడు మరి గౌరవ వేతనాన్ని 5000 నుంచి 8000 రూపాయలకి పెంచుతాము అని చెప్పని చెప్పారు కదా మరి కనీసం అదన్నా చేయాలి కదా అని కొంతమంది క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు మరి మీ గౌరవ వేతనాన్ని కొంచెం పెంచేటటువంటి దిశగా మరి మీరు చేస్తున్న కష్టానికి మరి ఆల్రెడీ గుర్తిస్తూ మీకు గౌరవ వేతనం ఇవ్వటం జరుగుతూ ఉంది మరి ఆ యొక్క గుర్తింపుని అన్న ఎప్పుడూ కూడా మర్చిపోరు కానీ ఖచ్చితంగా మీకు 8000 చేసేటటువంటి విషయంలో గవర్నమెంట్ తప్పకుండా మరి మన పెద్దలు మంత్రివర్యులు వాళ్ళందరి ద్వారా పునరాలోచన చేసేటటువంటి ఆలోచనలు చేసేటటువంటి ఇదిలో కూడా గవర్నమెంట్ ఉంది కాబట్టి దయచేసి
మా వాలంటీర్లందరికీ కూడా మేము సవినయంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరందరూ దయచేసి ఎవరి మాటలు విని దయచేసి పొల్యూట్ కావద్దు ఈ వ్యవస్థ జగన్ మోహన్ రెడ్డి గారి ద్వారా సృష్టించబడింది మీరందరూ జగన్ మోహన్ రెడ్డి గారి ద్వారా మీరు రిక్రూట్ చేయబడినటువంటి వాళ్ళు ఆయన ఆయన ఏ విధంగా అయితే తలంచాడో మా మంచి మనసున్న స్వచ్ఛమైనట్టు స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళు మాత్రమే ఈ యొక్క వాలంటీర్ పదవుల్లోకి వచ్చారు సేవ చేస్తున్నారు అని అనుకున్నాం కానీ కొంతమంది దీన్ని కంప్లీట్గా దీన్ని ఒక ఉద్యోగంలా భావించి మరి ఉన్న ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అవి మొదట్లోనే జగన్ గారు చెప్పారు అనేటటువంటి ఆలోచన లేకుండా గైడ్ లైన్స్కి విరుద్ధంగా మరి పక్క వాళ్ళ మాటలు విని పొల్యూట్ కాబడి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈ విధంగా మరి మాట్లాడటం అనేది ఇక్కడ బాధాకరం దయచేసి వాలంటీర్లందరూ కూడా వెనక్కి రావాల్సిందిగా మరి మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించవలసిందిగా మేము మనవి చేస్తా ఉన్నాం అలాగే మీకు గౌరవ వేతనాన్ని పెంచే దిశగా గవర్నమెంట్ తప్పక ఆలోచన చేసేటటువంటి పనిలో ఉంది అని తెలియపరుస్తా ఉన్నాం కొంతమంది మరి వాలంటీర్లకి ఒక సంవత్సర కాలం గడవటంతోనే రెన్యువల్ చేసేటప్పుడు మరి గౌరవ వేతనాన్ని 5000 నుంచి 8000 రూపాయలకి పెంచుతాము అని చెప్పని చెప్పారు కదా మరి కనీసం అదన్నా చేయాలి కదా అని కొంతమంది క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు మరి మీ గౌరవ వేతనాన్ని కొంచెం పెంచేటటువంటి దిశగా మరి మీరు చేస్తున్న కష్టానికి మరి ఆల్రెడీ గుర్తిస్తూ మీకు గౌరవ వేతనం ఇవ్వటం జరుగుతూ ఉంది మరి ఆ యొక్క గుర్తింపుని అన్న ఎప్పుడూ కూడా మర్చిపోరు కానీ ఖచ్చితంగా మీకు 8000 చేసేటటువంటి విషయంలో గవర్నమెంట్ తప్పకుండా మరి మన పెద్దలు మంత్రివర్యులు వాళ్ళందరి ద్వారా పునరాలోచన చేసేటటువంటి ఆలోచనలు చేసేటటువంటి ఇదిలో కూడా గవర్నమెంట్ ఉంది కాబట్టి దయచేసి మా వాలంటీర్లందరికీ కూడా మేము సవినయంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరందరూ దయచేసి ఎవరి మాటలు విని దయచేసి పొల్యూట్ కావద్దు ఈ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సృష్టించబడింది మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మీరు రిక్రూట్ చేయబడినటువంటి వాళ్ళు ఆయన ఆయన ఏ విధంగా అయితే తలంచాడో మా మంచి మనసున్న స్వచ్ఛమైనట్టు స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళు మాత్రమే ఈ యొక్క వాలంటీర్ పదవుల్లోకి వచ్చారు సేవ చేస్తున్నారు అని అనుకున్నాం కానీ కొంతమంది దీన్ని కంప్లీట్గా దీన్ని ఒక ఉద్యోగంలా భావించి మరి ఉన్న ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అవి మొదట్లోనే జగన్ గారు చెప్పారు అనేటటువంటి ఆలోచన లేకుండా గైడ్ లైన్స్కి విరుద్ధంగా మరి పక్క వాళ్ళ మాటలు విని పొల్యూట్ కాబడి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈ విధంగా మరి మాట్లాడటం అనేది ఇక్కడ బాధాకరం దయచేసి వాలంటీర్లందరూ కూడా వెనక్కి రావాల్సిందిగా మరి మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించవలసిందిగా మేము మనవి చేస్తా ఉన్నాం అలాగే మీకు గౌరవ వేతనాన్ని పెంచే దిశగా గవర్నమెంట్ తప్పక ఆలోచన చేసేటటువంటి పనిలో ఉంది అని తెలియపరుస్తా ఉన్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి